వెళ్తారని ఆశిస్తూ ప్రతి జన సైనికుడికి మీరు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తణుకులో మీ నాయకత్వం ఎలా ఉండాలి అంటే ఆంధ్ర రాష్ట్రం అంతా రామచంద్రరావు గారిని జనసేన నాయకుడు అంటే జన సైనికుల్ని అండగా జన సైనికుల్ని అడ్డుగోలుగా ఆదుకునే నాయకుల్లాగా విడివాడ రామచంద్రరావు గారు ఒక ఉదాహరణగా ఆంధ్ర రాష్ట్రానికి అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అయినా సరే ఒక్క అడుగుతేనే మొదలవుతుంది. ఒకే ఒక్క అడుగు ఆ ఒకే ఒక్క అడుగు మా రోజాలు ఎమ్మెల్యే ఈరోజు ఆయన వేసి చూపించిన ఒక్కడిగే ఇంకొక రోజున అసెంబ్లీలో జనసేన ప్రభుత్వం నడిపే రోజు వస్తుంది. అలాగే నేను పార్టీ పెట్టినప్పుడు ఒకటే ఒక కారణం ఏంటంటే నేను నా కోసం అయితే నేను పార్టీ పెట్టను. నేను మనకున్న ప్రజా సమస్యలు ఈ రోజున వదిలేస్తే రేపొద్దున ఈ రోజున అక్కడున్న పసిబిడ్డలు ఉన్నారు, ఇక్కడున్న టీనేజర్లు ఉన్నారు, వాళ్ళకు వస్తే సమస్యలు ఈ రోజున మనం వదిలేస్తే. నేను నా బిడ్డల యుక్త వయసు వచ్చేటప్పుడు పాతికేళ్ళు వచ్చేటప్పటికీ నా బిడ్డల తరం మీరేమీ చేయలేదు కాబట్టి మేము ఈ సమస్యలో కూరుకుపోయి మేము పోరాటం చేయాల్సి వస్తుంది అన్న మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేక నా ప్రయత్నం ఈ రోజున నాకు గిల్ట్ లేదు. నేను సినిమాలు చేస్తూ ఇంట్లో కూర్చొని మెటికలు ఇరుచుకుంటా, నేను వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు ప్రభుత్వం ప్రజలు నాశనం అయిపోయారు లేదంటే వాళ్ళు నేను తిట్టుకుంటా ఉంటే నా ప్రయోజనం నేనేం చేసి నా వంతు కృషి నేను చేశాను. నేను ఓడిపోవచ్చు కాక కానీ సత్యం మాట్లాడే ఓడిపోయాను. సత్యం మాట్లాడే పరాజయం పాలయ్యాను. కానీ ఎందుకంటే నాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మన దేశం చాలా గొప్ప సెక్యులరిస్ట్ భావంలో ఉన్న దేశం, అలాంటి గొప్ప దేశం ఇది. ఎవరు ఏ మతమైనా, ఎవరు ఏ ప్రాంతమైనా, ఎవరు ఏ కులమైనా అందరికీ సమాన న్యాయం చేయాలి. మన సంస్కృతిలో భాగం ఇది, భారతదేశ సంస్కృతిలో భాగం. అలాంటి సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలి. మాట్లాడకపోతే తప్పవద్దు అని చెప్పి మిగతా వాళ్ళు వస్తారో లేదో నాకు తెలియదు, కానీ నా వంతు కృషి నేను చేయడానికి అడుగు వేశాను. నేను ఆ అడుగే ఈ రోజున ఒక్కే మనందరం ఓడిపోయినొచ్చు కాదు మిగతా వాళ్ళందరూ, కానీ ఒక్క అడుగే ఈ రోజున రాపాక్ గారు ఒక్క అడుగు వేయగలిగారు. అంటే ఆశయాన్ని తీసుకెళ్ళడం కూడా అంత కష్టం. వాతావరణం పాడైపోయింది, రాజకీయ వాతావరణం. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఏమి చేసినా, నేను దేనికి స్థాపించినా, నేను భావితరాలు బాగుండాలి అని. మనం ఈ రోజున అంబేద్కర్ గారికి దండలేస్తున్నాం, గాంధీ గారికి దండలేస్తాం, సుభాష్ చంద్రబోస్ జయంతులు జరుపుకుంటాం, భగత్ సింగ్ వీరమరణం గురించి మాట్లాడతాం. వాళ్ళెవరూ కూడా చట్టసభల కోసం టార్గెట్ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ప్రజలు బాగుండాలని ఆశించిన ఆశయాల ముందు తీసుకెళ్లిన వ్యక్తులు. మరి వాళ్ళు చచ్చిపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోదు. నేను సినిమాలు నాకు నిజంగా అదృష్టవశాత్తు వచ్చినాయి, కానీ వదిలేసింటే నేను ఈ పాటికి ఎప్పుడూ ప్రజా పోరాటాలను ఉండేవాడిని. నిజంగా సినిమాలు నేను వేరే జీవితం ఉండేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి నేను కోరుకుంది హక్కుల కోసం పోరాడాలి అని నా లోపల తప్ప నేను రాజకీయాల్లో పట్టుకొచ్చిన తప్ప యాక్టర్లు అయ్యాక దీన్ని లబ్ధి పొందాలి అన్న ఆలోచన. నేను అక్రమంగా వేల కోట్లు సంపాదించుకునే దుస్థితి నాకు లేదు. అడ్డదారుల అధికారమే వచ్చేది లేదు. నేను సంపాదించుకుంది నాకు ఎంతమంది నన్ను ప్రేమించే అభిమానులు ఉన్నారు జన సైనికుల్లో నాకు తెలియదు. నేను లెక్కలేనంత అంత అభిమానాన్ని నేను సంపాదించుకుని నేను నా ప్రయాణాన్ని నేను దేంతో కొలుస్తాను, డబ్బుతో కొలవను, అభిమానంతో కొలుస్తాను. ఎంత ప్రేమ అభిమానం అది ఎలాంటిది అంటారో చిన్న కచ్చేపాలు, మీకు చిన్న ఇన్సిడెంట్, చిన్న సంఘటన. ఈ వాచ్ ఇందాకని చేతిలో పట్టుకున్నాను. ఎందుకు పట్టుకున్నాను ఏంటంటే నిన్న వాచ్ తక్కువ పెట్టుకుంటాను, ఏంటో చేతి దురదోషం తీసేస్తా ఉంటాను. ఎందుకు ఉన్నావు నాకు ఈ పెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఒకసారి పెట్టుకున్నా. అది నిన్న మీటింగ్ లో బాత్రూంలో పెట్టి చేతులు కూడా వదిలేశారు.
తర్వాత మర్చిపోయి వెళ్ళిపోయాను, మళ్ళీ వాచ్ కనిపించలేదు. నేను ఇదికి విషయాను వాచ్ మళ్ళీ ఏమైపోయింది తెలియదు అన్న. ఇప్పుడు ఇందాక వచ్చి మిగతా మూడు పార్లమెంట్లు ఉండిను మిగతా ఈ నియోజకవర్గాల గురించి మాట్లాడి తాడేపల్లి కూడా వాటి గురించి మాట్లాడుతా ఉంటే మన అభిమానులు ఒకళ్ళు ఇచ్చారు, మన జన సైనికులు ఒకళ్ళు వచ్చి ఇచ్చారు. ఎక్కడ దొరికింది వాచ్ అంటే లేదన్నా, ఇది మన మీ అభిమాని ఒకటి తీశారంట, అభిమాని తీశారంట, తనకి మీ వాచ్ తీశానని బాధతోటి నేను బయటికి రాలేని తప్పు చేశాను, అందుకే నా వాచ్ పంపించి అన్న క్షమాపణ చెప్పని పంపిస్తున్నాను. నాకు నిజంగా వాచ్ పోతే నేను వస్తువులకి నేను అటాచ్మెంట్ లేదు, నేను మనిషిని పోగొట్టుకోవడానికి ఇష్టపడను, వస్తువులు పోగొట్టుకోవడానికి రెడీ కానీ మనిషిని పోగొట్టుకోవడానికి ఇష్టపడను. అలాగే రావడం ఇబ్బంది పడుతున్నాను చెప్పాను, ఈ వాచ్ తను తీసుకున్నాడేమో కానీ చెప్పండి, తను ప్లీజ్ చెప్పండి, మేము వ్యక్తిగతం కలిసి తనకు థ్యాంక్స్ చెప్తానని చెప్పండి. నేను నాకు ఇచ్చేయాలి, నాకు అబ్బాయి నేను పిలిపించుకుంటాను, తను బయటికి పడాలని ఇష్టం లేదేమో కానీ నేను పిలిపించుకొని నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నేను ఏం నమ్ముతానంటే మనుషుల్లో శిక్షణ నమ్ము నేను, నేను నేను మాట్లాడే సంస్కరింప పడాలి మనిషి. ఆ సంస్కారం ఎలా వస్తుంది? నువ్వు నడి చూపిస్తే నా సంస్కారం జనాల్లో వస్తుంది. నేను ప్రభుత్వాసులు దొంగలించేసి నేను ఇట్లా చేస్తే నాకు అబ్బాయికి వాచ్ పోతే వాచ్ ఇవ్వాలనిపించదు, గిల్ట్లీ ఉండదు. అలాగే నేను వేల కోట్లు దోచేస్తే ఒకళ్ళు అలాంటి నా వాచ్ దోచేస్తుంటే, నేను వేల కోట్లు దోచేస్తే నేను ఇక్కడ కూర్చున్న వాచ్ పోతే ఆ అబ్బాయికి నాకు వాచ్ ఇవ్వాలనిపించదు, దోచుకున్నాడు కానీ వేల కోట్లు వదిలేస్తామని. ఉన్న కోట్లు వదులుకొని వచ్చాను కాబట్టి అది చిన్న వాచ్ కూడా ఇబ్బంది. ఇది నడక ద్వారా నేను చెప్పడానికి, నేను అలాంటి వ్యక్తిని అని చెప్పడానికే చేశాను. అలాంటి చెయ్యబట్టే ఈ రోజున ఏ పార్టీకైనా సరే ఇలాంటి సభ రావాలన్నా, అంతకుముందు ఇంతమంది జనసందోహం రావాలన్నా, జనసంద్రం లాగా ఎగిసి పడాలన్నా, మళ్ళీ వేల కోట్లు ఖర్చు పెట్టాల, వందల కోట్లు ఖర్చు పెట్టాల. అభిమానం తీసుకొచ్చింది మనం, మన భావన బలం, మనందరికీ ఒకటే భావన, సమాజం బాగుండాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.